నమస్తే, స్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం. వార్తలను వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని కొటారి గ్రామంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడను తొలగించే ప్రక్రియలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలోని కాలనీ వద్ద ప్రభుత్వ స్థలంలో గోడ నిర్మించారని, గ్రామంలో రాకపోకలకు గోడ ఇబ్బందికరంగా ఉందని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు రావడంతో ఫిర్యాదుకు స్పందనగా తహసీల్దార్ శంకర్రావు, డిటి శ్రీహరి, ఇతర రెవెన్యూ అధికారులు, పట్టణ రూరల్ ఎస్ఐలు వి సత్యనారాయణ, బి హైమావతి తమ సిబ్బందితో గ్రామానికి వెళ్లారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఈ గోడను తొలగించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు అడ్డుకున్నారు. పందులు, విషపురుగులు తమ ప్రాంతానికి వస్తున్నాయనే కారణంతో గోడ నిర్మించామని వారు పేర్కొన్నారు. గోడ తొలగింపు వారు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అధికారులు వారిని నిలువరించడంతో గోడను యంత్రాల సహాయంతో తొలగించారు. ఈ రక్షణ గోడ తొలగింపు రాజకీయ వివాదంగా మారింది. గోడ నిర్మాణ వివాదం చాలా కాలంగా ఉండడం, వైసీపీ సర్పంచ్ ఫిర్యాదు మేరకు అధికారులు తొలగించడం, పలువురు ప్రతిఘటించడం ఉద్రిక్తతకు దారితీసింది. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గోడను తొలగించామని తహసీల్దార్ శంకర్రావు చెప్పారు. తహసీల్దార్ వారి సూచనల మేరకు గోడ తొలగింపులో ఉద్రిక్తత చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నామని రూరల్ ఎస్ఐ బి హైమావతి తెలిపారు. రైతులు ఏమాత్రం అనే నీకు అని నేను చెప్పిన తర్వాత అరవై ఎకరాలు బతిమాల మా కష్టానికి మాకు కావాలి.